దేవునికి మహిమ కలుగునుగాక. నాతోటి విశ్వాసులైన మీకు ప్రభునామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు వాక్య భాగము ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనము ధ్యానాంశము అబ్రహాము చేసిన యుద్ధము. సాధారణముగా అబ్రహామును గూర్చి అతడు వయోవృద్ధుడు, మృతతుల్యము గల శరీరము గలవాడు, పొడవైన గడ్డము గలవాడు, చేతికర్ర సహాయంతో నడుచువాడు అని తలంచుచున్నాం. చాలా మట్టుకు అతడు ఒక యుద్ధ వీరుడుగా కనబడుటలేదు. యుద్ధము చేసిన మొదటి భక్తుడు అబ్రహాము, మొదటి మానవుడు ఆదాము, హేబేలు, హనోకు, నోవాహు అను వారు యుద్ధము చేసినట్లుగా బైబిల్ గ్రంథమందు వ్రాయబడలేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సైన్యాధిపతిగా దండెత్తి జయము పొందెను. ఆ విజయ రహస్యము మనలను విస్మయపరుచున్నది. తన సహోదరుని కుమారుడైన లోతు చెరకు కొనిపోబడెను గనుక అతన్ని విడిపించుటకు అబ్రహాము యుద్ధము చేసెను. అబ్రహాముతో కూడా కేవలము 318 మంది మాత్రమే ఉండిరి. వాస్తవానికి వారు సైనికులు కారు, వారందరూ గొర్రెల కాపరులు. వారి చేతిలో అప్పటి వరకు దుడ్డుకర్రయు దండము ఉండెను. తొలిసారిగా ఇప్పుడే వారు ఈటెను కత్తులను పట్టుకుని ఉన్నారు. ఆలోచించండి, లోతును చెరకుగొనిపోయిన 4 రాజుల సైన్యంలో కనీసము 50,000 మంది సైనికులు ఉందరు. అయితే వారిని అబ్రహాము యొక్క చిన్న సైన్యము తరుముచున్నది. వారి సంఖ్య 318 మాత్రమే. అయినను వారి హృదయంలో ఒక నిశ్చయిత ఉండెను, ఏ విధము చేతనైనను లోతును విడిపించవలననే ఆశ ఉండెను. మనలో ప్రతివారు యుద్ధరంగంలో ఉన్నాం. లోకము, శరీరము, సాతాను మనకు విరోధముగా లేచిచున్నవి. సాతాను మన కుటుంబంలోని అనేకులను చెరపట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున మనం యుద్ధము చేసి చెరలో నుండి వారిని తప్పక విడిపించవలెను. సాతాను బంధకంలోనున్న వారిని విడిపించుటకు మనం క్రీస్తు సైన్యంలో ఉన్నాము. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె మనము పోరాడవలసిన వారమై దేవుని వాక్యము మనకు బాధ్యత ఇచ్చినది. అలాగున పోరాడి అనేకులకు క్రీస్తు యొక్క రక్షణ భాగ్యము ప్రసాదించుటకు దేవుని కృప తోడైండునుగాక. ఆమేన్.